సార్, ప్రస్తుతం మీ రాజకీయ వారసత్వాన్ని మీ కుమారు నాదెండ్ల మనోహర్ గారు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు జనసేన పార్టీ ద్వారా. జనసేన పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందని ఒక రాజకీయ కోవిదుడిగా మీరు భావిస్తున్నారు. స్వయంగా మీ కుమారుడు ఆ పార్టీ యొక్క స్టీరింగ్ తన చేతిలోకి తీసుకుని డ్రైవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు అయినప్పటికీ. వాళ్ళిద్దరూ స్నేహితులు సార్. ఏమనుకుని చేరారో, ఏమి ఎక్స్పెక్ట్ చేశారో అది నాకు తెలియదు. వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పాల, నేను అడగల. నా జోక్యం ఏమీ లేదు అందులో. యాజ్ పేరెంట్ ఐ బ్లెస్ హిమ్, యాజ్ ఎల్డర్లీ పాలిటీషియన్ ఐ 88 నౌ ఐ బ్లెస్ దెమ్, బియాండ్ దట్ నో కామెంట్ సార్. సార్, తర్వాత చివరిగా ఒక ప్రశ్న సార్. ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య మరియు దామోదరం సంజీవయ్య గారు దళిత, ఈ సామాజిక వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రులుగా పరిపాలించినటువంటి గతం మనకు తెలుసు. మిగతా సామాజిక వర్గాలకు అసలు అవకాశం వస్తుందంటారా ఎప్పటికైనా? ఇది మ్యాథమెటికల్ అప్రోచ్. మంచిది కాదు సార్. రాజకీయాలు అనేవి ఒక దూసుకుని ముందుకెళ్ళే మనిషి వచ్చినప్పుడు వస్తుంది, లేకపోతే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వస్తుంది. సంజీవయ్య గారు ఏమి ఎఫర్ట్ లేకుండా ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య గారు, ఎందుకంటే భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి అని ఎవరు ఊహించకుండా అంటే జరిగిన అద్భుతం. ఆయన రాజా క్యాబినెట్లో మినిస్టర్గా చేరాడు, రాజగోపాలాచారి గారి క్యాబినెట్. అది అతనికి ఫిచ్ చేసింది, అక్కడి నుంచి దానికి వచ్చాడు. ఆయన కూడా చాలా గొప్ప కవి, మంచివాడు, నాన్ కరప్ట్, చాలా గొప్పవాడు. ఆయనకి తెలిసినంత శాస్త్రం, పద్యగద్యాలు మనకెవరికీ చేతకవు. భారత రామాయణాలు అనర్గళంగా అప్పచెప్పేస్తాడు, అంత చదువుకున్నాడు. మంచి మనుషుల్లో ఆయన ఒకడు, మంచి మనసు ఉన్న మనిషి కూడా. అయితే భగవంతుడు ఆయన్ని ఎక్కువ రోజులు సార్, 99 ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారిని నియమిస్తానని సోనియా గాంధీ గారు అంటే మీరు వద్దన్నారని చెప్తారు. అవును, ఓడిపోతుంది పార్టీ సార్ అధికారంలోకి రాదు, వారిని నియమిస్తే అని చెప్పానని ఒకసారి ఒక సందర్భంలో వచ్చింది. అంత ఏమంటారు, రాజనీతిజ్ఞులు మాత్రమే ఊహించగలిగినటువంటి పరిణామం అది. అటువంటి మీరు రాజనీతిజ్ఞులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం యొక్క పనితీరు కావచ్చు, దాని పట్ల మీ విశ్లేషణ ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా? అతనికి ఆ మెచ్యూరిటీ రాలేదు అని నా భావన. పొలిటికల్ లీడర్కి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఉండవలసిన నిబద్ధత కానీ, ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ కానీ అతను ఇంకా టైం పడుతుంది రావడానికని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితేను ఒకదాని మీద రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోకూడదు. దీని పర్యవసానం ఏంటి, ఎలా ఉంటుంది అని, ఎలా ఉంటుంది, ఎటు తీసుకెళ్తుంది ఇది అని ఆలోచన చేయాలి. ఆ ఆలోచన అతనిలో కనపడలేదు నాకు. ఆ పరిపక్వత రాలేదని మీరు అనుకుంటున్నారు? అంటే 151 మంది శాసనసభ్యుల మద్దతు ఉండటంతో సహజాతి సహజంగా అది ఎంతసేపు ఉంటుందో, ఎంతసేపట్లో డ్విండిల్ అయిపోతుందో కూడా మాకు తెలుసు. అది ఇది గొర్రెల వ్యవహారం. ఒక గొర్రె ఉదో అని పోతుంటే అన్నీ పరిగెత్తూ ఉంటాయి. ఇప్పుడు సంతకాలు ఇక్కడ ఎందుకు పెట్టారు, మళ్ళీ ఎందుకు పారిపోయారు, దానికి ఆన్సర్ లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, సమాధానం లేదు. నేను పెట్టమనాలేదు, నేను అడగాలేదు. వాళ్ళే వచ్చి సంతకాలు చేశారు, వాళ్ళే మీ నాయకత్వాన్ని కోరుకున్నారు, మళ్ళీ వాళ్ళల్లోనే కొంతమంది పారిపోయారు, వెళ్ళారు. అతనే ఉండేటున్నాడు, గవర్నర్ 3 రోజులు కూడా ఇవ్వలేదని చెప్పి పారిపోయారు. కొంతమంది వాళ్ళు ఎత్తుకెళ్ళి దాచుకున్నారు. కనుక ఇది దీనికి ఆన్సర్ ఉండదు. ఆ టైంకి ఏం జరుగుతుందో అదే చూసుకోవాలి అంతే. అదే సార్, చంద్రబాబు నాయుడు గారు, మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మీరు ఇందాక చెప్పినట్టు అన్ని మాటలు మామగారిని దూషించిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అన్స్టాపబుల్ షోలో కూర్చొని బావమరిది బాలకృష్ణ ఎదుట నా దైవం నా హృదయం చీలిస్తే రామారావు గారు కనిపిస్తున్నారు. నాకే సిగ్గేస్తాను, నేను విన్నవాడిని, డైరెక్ట్గా విన్నవాడిని కదా. అవును, మీరు విన్నారు అతను అన్న మాటలు, నేను విన్నవాడిని కదా. నాకే సిగ్గేసిందా, అదేది టూ ఏదైనా వేశారు, అన్స్టాపబుల్ టూ అని వేశారు. ఎవరిదో అది
ఎవరిదో ఆ ఛానల్ సార్, అది ఓటీటీ ఛానల్ అండి చేశారు. అది చూసి ఇంత అబద్ధాలు ఆడతామా, దీనికి భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, ప్రతిచర్య ఉంటుంది భగవంతుడి వైపు నుంచి. డెఫినెట్గా భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు, అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. రామారావు గ్రహించాడా, మిత్రుడికి ఎప్పుడు ద్రోహం చేశాడో అప్పుడే అంత ఈ డిసిషన్ తీసుకున్నాడు. తొందరపడి తన బంధువులే తన్ని స్వయంగా అల్లుడు స్వయంగా తిరస్కరించి సాక్షిగా. నేను చెప్పింది మీటింగ్లో చెప్పింది విని ఆయన ఏం చేశాడు, పెద్దవాళ్ళ కమిటీ వేద్దాం, వాళ్ళని అక్కడ లోకల్గా పీపుల్ని అడుగుదాం, ఆ కాన్స్టిట్యూన్సీలో గెలిచిన ఆయన కూడా అడుగుదాం, అప్పుడు తీసుకుందామని చెప్పాను. నేను కమిటీ వేశారు, కమిటీలో శ్రీనివాసులు రెడ్డి, నేను ఇంకెవరో ఇద్దరు ముగ్గురిని వేశారు. అవన్నీ సంతకాలు పెట్టుకుని లాస్ట్లో ఉపేంద్ర ద్వారా నాకు సంతకం పెట్టమని తీసుకొచ్చారు. మీరు ఏమనుకోకుంటే ఒక బూతు ముక్క వాడాను, ఆ సంతకం పెట్టి సంతకం ఒక గొప్పటయా, రామారావు గారు సంతకం కావాలంటే వద్దంటామో మేము, ఇవ్వం ఆ సంతకం, అది ఇదే అని చెప్పి సంతకం చేసి ఉపేంద్ర తీస్తే పార్టీని చెప్పారు, పెట్టారు మీరు అని అన్నారు మీరు. అది కూడా ఆయనకి తెలుసు, దానికే కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు రామారావు గారు ఆఖరి రోజులు. అంతేగా పార్టీ మరి ఆయన పార్టీ పార్టీ కాకుండా పోయింది. అంతటి దాగల శంకరాచార్యుణ్ణి, ఆ రెండో శంకరాచార్య చనిపోయాడే, ఆయన తీసుకుని నేను శ్రీశైలం పెడితే అక్కడికి వచ్చాడు. శంకరాచార్య నన్ను పిలిచాడు, మీ ఇద్దరు కలిసి పోరాదా, రామోజీని 15 రోజుల్లో చంపించేస్తానని చెప్తున్నాడు, ప్రామిస్ చేశాడు అని అంటే, స్వామి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వింటున్నానే వాడ, ఏమిటిది, ఎంత దుర్మార్గుడో అతను మీకు తెలియదు, ఎన్ని పిచ్చి పనులు చేశాడో మీకు తెలియదు, అతను డబ్బు తినడని అనుకుంటున్నారు మీరు, అతను డబ్బు కోసమే వెంపర్లాడుతూ ఇక్కడికి వచ్చాడు, అతను పాడు చేసి పారేశాడు, అవన్నీ చెప్పలేను, చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది, కనుక అతనితో మళ్ళీ నీ కలవటం అనేది ఈ జీవితంలో జరగదు, వేరే మళ్ళీ ఎక్కడన్నా ప్లానెట్లో కలవాల్సిందే కానీ ఈ ప్లానెట్లో నేను ఉండగా చేయను, నా కారణంగా ఇంకో మనిషి చచ్చిపోవాల్సిన అవసరం లేదు, కనుక ఇది సాధ్యం కాదు స్వామి అన్న. ఏంటి మీరు మరి అట్లా అంటున్నారు, మీ ఇద్దరు కలిసిపోతే ఎవరు అవుతాడు, వైస్రాయ్ హోటల్ సాక్షి, ప్రజాభిప్రాయం మీద నమ్మకమే కాదు నాకు, మీరు చెప్పే సత్యధర్మాల మీద నాకు నమ్మకం అని చెప్పాను ఆయన. 13 రోజుల్లో చంపించేస్తాడు మీ ఇద్దరు ఏకమైన రోజుని ప్రామిస్ చేశాడు, కనుక నువ్వు ఉండు, వెయిట్ చేయి, అతనితో మాట్లాడు, వస్తున్నాడు చీఫ్ మినిస్టర్ అతను అని కలవటాను, శ్రీశైలంలో నేను ఉన్నాను, భగవత్ సాక్షిగా చెప్తున్నాను జరిగింది, అబద్ధం నా నోటైపోయేప్పుడు మా నాన్నగారు నేర్పిందే అది, కనుక దాన్ని కూడా తిరస్కరించాను. నేను ఉద్యోగం కోసం లేకపోతే అధికారం కోసం వెంపర్లాడేవాడిని అయితే అక్కడే కూర్చుని ఆయన దగ్గర రామారావుతో మాట్లాడుకుని తిరిగి వచ్చి మంత్రి పని చేసుకున్నాడు. సయోధ్య కుదిరిపోయేది అప్పుడే, ధర్మానికి సత్యానికి వ్యతిరేకం, వ్యతిరేకం అది, ఆ పని వ్యతిరేకం. అవును, మీరు కలిస్తే ఆ కలయిక జరిగితే అది వ్యతిరేకం అప్పటికి. అవును, కనుక నేను చేయి నా పని చేస్తాను, మీ నోటి నుంచి అది వినడం నాకు చాలా కటువుగా ఉంది. ఎందుకంటే వైస్రాయ్ హోటల్ సాక్షిగా రామారావు గారి మీద, ఆ హోటల్కి ఆయన వెళితే చైతన్యరథం మీద శాసనసభ్యుల చేత చెప్పులు వేయించి మందు సీసాలు వేయించి అన్నీ చేసి ఇవాళ నా హృదయంలో ఉన్నారని చంద్రబాబు గారు అంటుంటే, ఏమండి సార్, వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి తను, బాలకృష్ణ అతనేది మన ఈ చిన్న ఎన్టీఆర్ ఫాదర్ హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ మరి వెంకయ్య నాయుడు వీళ్ళంతా అక్కడ కూర్చుని, వెంకటేశ్వరరావుకు నువ్వు కూడా ఏదైనా తీసుకుందా రమ్మని చెప్పి తీసుకుపోయారు కదా, ఇంత బ్లేటెంట్గా అబద్ధాలు చెప్తే ఎలాగండి, ఏమి ఇవ్వలేదని మళ్ళీ వెంకటేశ్వరరావు గారు మళ్ళీ వెనక్కి వచ్చేసారు రామారావు గారి దగ్గరికి, అది కూడా తెలుసు మనకి, అవి కూడా చూసాం మనం సార్, అంతే కదా అని మళ్ళీ ఆ లక్ష్మీ పార్వతి గారు అతను రాజ్యసభ ఇచ్చింది తీసుకున్నాడు. కనుక వీళ్ళకి ఏమిటి, వీళ్ళకు ఒక పద్ధతి రూలు రైము ఏమి లేదు, అధికారం అధికారం పార్టీ పెట్టేటప్పుడేమో నన్ను తిట్టారు, వీడు ఒక 4 రాడ్లు సంపాదించుకుని సినిమా యాక్టర్గా మేము బతుకుతుంటే వీడు కూడా వచ్చి రాజకీయాల్లో రాకపోతున్నాడు అని తిట్టారు, వీళ్ళంతా తిట్టారు నన్ను. అధికారం వచ్చినాక మాది 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 మాది
ఇంట్లో రామారావు నేను కూర్చునే ఇద్దరు కలిసి కూర్చునే వాళ్ళం కదా, నా కూర్చీ తీసేసేవాళ్ళు. వీడు మా వాడితో కూర్చోవాలంటే పక్కన కూర్చోవాలండి. ఆయన మాత్రం కుర్చీ వేసి, ఆయన ఒకడ కుర్చీ సింహాసనం వీళ్ళే, వాళ్ళే ఇప్పుడు ఈ మాటలు చెప్పేది. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ చేశారు ఆ పని. కనుక భగవంతుడు లేడు, భగవంతుడి మీదే నా ఆశ అంతా, నా కాన్సన్ట్రేషన్ అంతా భగవంతుడి మీద, వీళ్ళ మీద కాదు. వీడు అర్భకులు, అసూయాపరులు, అసమర్థులు. వీళ్ళని గురించి మనం ఇంతసేపు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి నాదెండ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రులు వారిలు, వారి జీవితంలో, వారి రాజకీయ ప్రస్థానంలో, వారి జీవిత ప్రస్థానంలో ఎన్నో మలుపుల్ని మజిలిల్ని మనతో వారు పంచుకున్నారు. వారికి హృదయపూర్వక కళాభివందనాలు సవినయంగా తెలియజేస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్కారం భాస్కర్ రావు. చాలా సంతోషం, మీరు ఇంత వసపడి 2 గంటలు నాతో ఈ విషయాలు చెప్పించారు. సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు.